ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కి వెళ్తున్నారా అయితే www.e-poojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 कन्या రాశి వరకు ఈ వారం అనుకూలంగా ఉంది ఆర్థిక పరమైన విషయాలు ముఖ్యంగా బాగున్నాయి శుభకార్యాలు ముడిపడతాయి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడతాయి పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడాను పెళ్లి నిశ్చయం అవుతుంది మంచి అవకాశాలు వస్తాయి ఆర్థికంగా బాగుంటమే కాకుండా పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం పెరుగుతుంది సమాజ సేవకు సంబంధించిన కార్యక్రమాల్లో ముందుంటారు మీ చేతుల్లో ఉన్న సహాయాన్ని అంతో ఇంతో చేయగలుగుతారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి సేవా సంస్థలకు కానివ్వండి వృద్ధాశ్రమాలకు కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తోంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలో కూడాను పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవటం నిపుణుల సలహాలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా చిన్నపిల్లలే కదా అని చెప్పని మీరు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ ముందు ఏది పడితే మాట్లాడితే వాళ్ళ మీద ఆ ప్రభావం ఉంటుందనే విషయాన్ని ఇంట్లో వాళ్ళు గుర్తించాలి భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఏదైతే ఉందో అవి పిల్లల మీద ప్రభావం చూపించకుండా ఉండాలంటే మీ వరకు మీరు కొంత గోప్యత అనేది పాటించాలి ప్రతి విషయంలో కూడాను ఇతరులను నమ్మటం వాళ్ళకి మనసులో విషయాలు చెప్పడం అదేవిధంగా వ్యక్తిగతమైన రహస్యాలు చెప్పడం ఆస్తులు ఆదాయాలకు సంబంధించిన విషయాలు చెప్పడం వీటి వల్ల మొదట్లో బాగానే ఉంటుంది కానీ తర్వాత వాళ్లే శత్రువులు మీ మీద చెడు ప్ర ప్రచారం చేస్తారు అప్పుడు మీరు అనుకుంటారు మనం గతంలో ఎంత తప్పు చేశామా వీళ్ళని నమ్మి మనం ఎంత దగ్గరికి తీసుకున్నామా అని చెప్పి బాధపడతారు మనుషులకే మనుషులకి మధ్య ఉన్నటువంటి మానవతా సంబంధాలు పూర్తిగా పోయాయి మనుషులకే మనుషులకి మధ్య ఉన్నవి కేవలం ఆర్థికపరమైన బంధాలు తప్ప మరొకటి కాదు అనేటువంటి నిర్ణయాన్ని మీరు చాలా ఆలస్యంగా రాగలుగుతారు ఎవరు ఎన్ని చెప్పినా కానీ కొంతమంది వ్యక్తుల్ని విడవకుండా వాళ్ళతో తిరిగి స్నేహం చేసి డబ్బులు ఇచ్చి భాగస్వామ్యం ఇచ్చి ఇంకా ఎన్నో రకాలుగా మేళ్లు చేసి అందరికీ దూరం అవుతారు మీరు మీరు అందరికీ దూరం అయిన తర్వాత మీరు పోషిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీడు ఎండిపోతాడు నిందలేసి ఈ రకమైనటువంటి పరిస్థితులు రాకుండా మీరు జాగ్రత్తలు భరించండి దొంగ దొంగ దొంగబాబాల్ని నమ్మి మోసపోయే అవకాశం ఉంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి కోణంలో కూడాను మీరు ఏదైనా పని చేయబోయే ముందు అవతల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు వాళ్ళ చరిత్ర ఏంటి వాడు చదువుతున్నదేంటి గతంలో వాళ్ళు చేసిన పనులేమిటి ఇలాంటివన్నీ కూడాను వాళ్ళ గురించి తెలుసుకొని మీరు వెళ్ళటం అనేది ఓ సలహా తీసుకోవడం అనేది చాలా మంచిది ఎవరో ఏమిటో తెలియకుండా కనపడ్డ ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు లేనిపోయినవని చెప్పి మిమ్మల్ని భయపెడతారు అదేవిధంగా మీ దగ్గర ఉన్న డబ్బులు కాస్తారు ఇది నేను చెప్తుంది కాదు ప్రతిరోజు మనం చూస్తున్నదే కనుక మీరు ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి నేను ఎందుకు ఇది ప్రస్తావించాలంటే నేను కూడా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాను కాబట్టి చెప్పాల్సిన నైతిక బాధ్యత ఒక జ్యోతిష్కుడిగా నా మీద ఉంది కాబట్టి ఈ సూచన మీకు చేయటం అనేది జరుగుతుంది విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు లాంగ్ టర్మ్ కోచింగ్కి సంబంధించిన విషయాలు ఐఐటికి సంబంధించిన విషయాలు బ్యాంకు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు పోలీస్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన విషయాలు అందుకు సంబంధించిన పోటీలు వ్రాత పరీక్షలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి గురుగ్రహ అనుకూలం వల్ల మీరు అనుకున్నటువంటి టార్గెట్ మీరు చేరుకోగలుగుతారు అద్భుతమైనటువంటి విజయాలు మీరు సాధించగలుగుతారు దైవానుగ్రహం వలనే వీటన్నింటి కూడా నేను సాధించగలిగాను అనేటువంటి సంతృప్తితో ఉంటారు ఎక్కడ కూడా విటమిన్ ఆత్మవిశ్వాసతోటి ఇదంతా నా గొప్పతనమే ఎక్కడ మీరు అన్నారు అదే మీలో ఉన్నటువంటి ప్రత్యేకత దాన్నే అందరూ మెచ్చుకుంటారు వైఫల్యం వచ్చినా భయపడరు విజయం వచ్చినా పొంగిపోరు అన్నిటికీ కూడాను సమానమైనటువంటి స్పందనే మీ దగ్గర ఉంటుంది అదే కావాలి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా ఆ విషయాన్ని మీరు సంపూర్ణంగా పాటించడం వల్ల వరిన్ని మంచి శుభయోగాల్ని మీరు పొందగలుగుతారు పూజా కార్యక్రమాల్లో ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నాగసుందరాన్ని ధరించడం సిద్ధగంధంతో పొడితోటి అభిషేకం చేయటం సుమంగళి పశువును వాడటం అదేవిధంగా పరిమళ గంధాన్ని కూడా ఉపయోగిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి గంధంతో పూజ చేయండి పరిమళ గంధాన్ని పూజ గదిలో చల్లటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి మానసికమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది పూజలో కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది మనిషిని ఆవహించి ఉన్నటువంటి మ్యాలిఫిక్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పోతాయి మానసికమైనటువంటి దృఢత్వం ఏర్పడుతుంది అదేవిధంగా వివాహ శుభకార్యాల విషయంలో కానివ్వండి పునర్వివాహ సంబంధమైన విషయాలు కానివ్వండి వీటిల్లో కూడాను డబ్బుల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు పెట్టడానికి మీరు సిద్ధపడతారు ఒక జీవితాన్ని బాగు చేయడానికి మన వాళ్ళను మనం మంచి స్థానంలో చూసుకోవడానికి ఇవాళ ఒక రూపాయి అప్పు చేసినా రేపు మనం సంపాదించుకోగలుగుతాం కానీ ఇలాంటి అవకాశం పోతే మనకు రాదు అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి